మిమ్మల్ని ఎదిరించడానికి, మాట్లాడడానికి, కొట్లాడడానికి మీరు అణిచేస్తున్న బరువు బలహీన వర్గాల గొంతుగా శాసనసభలో ఉండుగానే నాకు కొట్టేసింది. కాబట్టి సచ్చినా బతికినా ఆ గరీబుల కోసం, ఆ పేదల కోసం, ఆ నిరుద్యోగుల కోసం, ఆ బరువు బలహీన వర్గాల కోసం ఎవరైతే శాసనసభలో కాదు పెట్టి వాళ్ళ గొంతు వినిపించలేకపోతున్నారో వాళ్ళ కోసం బరాబరి మాట్లాడతారు. మీరు ఊరేసినా, సస్పెండ్ చేసినా, తాకీదులు ఇచ్చినా, జైల్లో పెట్టినా ప్రజల పక్షాన నిలబడడం, ప్రజల పక్షాన మాట్లాడడం భారతీయ జనతా పార్టీగా మేము కొనసాగిస్తాం. మా ఈ పోరాటం ఎవరి మీదైనా, ఎంతకాలమైనా వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం చూడండి తప్ప మాకు ఏ వ్యక్తి మీద కూడా వ్యక్తిగతమైనటువంటి మీలాగా మీరుండే నేను రాను, ఆయన ఉండే నేను రాను, మీరు నిలబడద్దు సభల, ఆయన మాట్లాడద్దు సభల. దిస్ ఇస్ నాట్ అవర్ ఇంటెన్షన్ సార్. మేము పూర్తిగా భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి లోబడి మేము శాసనసభ నడపడానికి మేము సహకరిస్తాం.